హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నవదీప్ సైని స్పీడ్ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ మధ్య నవదీప్ సైని చాలా ఫాస్ట్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్, నేను ఈయన బౌలింగ్ యాక్షన్ పైన చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఆయన బౌలింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు ఒక బౌలర్ ఫాస్ట్ బౌలర్ కావాలి అంటే కొన్ని టెక్నిక్స్ గురించి చెప్పాను. హిప్ టు షోల్డర్ సపరేషన్ అని, ఫ్రంట్ ఫుట్ బ్లాక్ అండ్ మజిల్ టైప్ అని. సో ఈయన బౌలింగ్లో ఎన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాడో ఇప్పుడు చూద్దాం. ఓకే, మీ ముందు ఒక వీడియో ఉంది, ఒక స్లో మోషన్లో ఒక వీడియో చూపిస్తున్నాను మీకు, నవదీప్ సైని బౌలింగ్ యాక్షన్ది. సో చూద్దాం. సో రన్అప్ తీసుకుంటున్నాడు, లోడింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు బ్యాక్ ఫుట్ ల్యాండ్ అయింది గ్రౌండ్ పైన. సో ఇప్పుడు చూడండి మీరు. సో ఫస్ట్ టెక్నిక్ హిప్ టు షోల్డర్ సపరేషన్. హిప్ టు షోల్డర్ సపరేషన్ చూడండి, మీరు ఒకసారి చూస్తే ఆయన అంటే నడుము ఫ్రంట్ సైడ్ ఫేస్ అవుతుంది అండ్ షోల్డర్స్ చూడండి కంప్లీట్లీ బ్యాక్ ట్విస్ట్ అయి ఉన్నాయి. అంటే ఓపెన్ చెస్టెడ్ కాదు, అంటే చెస్ట్ ముందుకు లేదు. దీనివల్ల ఏమవుతుందంటే బౌలింగ్కి స్పీడ్ అందుకునే టైం చాలా ఉంటుంది. సో ఈయన బౌలింగ్ యాక్షన్లో ఫస్ట్ టెక్నిక్ హిప్ టు షోల్డర్ సపరేషన్ యూజ్ చేస్తున్నాడు. చూడండి, ఇంకా క్లియర్గా మీరు చూడవచ్చు. ఇప్పుడు ఈ ఫుటేజ్లో కరెక్ట్ మీరు చూడవచ్చు, హిప్స్ మొత్తం ముందుకెళ్ళాయి బట్ ఇంకా షోల్డర్ వెనకాలే ఉంది. కంప్లీట్లీ ఈయన బౌలింగ్ యాక్షన్ సైడ్ ఆన్ కాదు, మిక్సర్ యాక్షన్ అయినది. అండ్ ఫ్రంట్ ఫుట్ ఇప్పుడు చూడవచ్చు. సో ఫ్రంట్ ఫుట్ ల్యాండ్ అయింది. ఫ్రంట్ ఫుట్ ల్యాండ్ చేసిన తర్వాత మోకాల్ని వంచడం లేదు. దీనివల్ల మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రంట్ ఫుట్ బ్లాక్, ఈ రెండు టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే రన్అప్ నుంచి జనరేట్ చేసిన మొత్తం ఫోర్స్ అవతలి వైపు ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ లాస్ట్లో నవదీప్ సైని ఇంకా రిస్ట్ కూడా స్నాప్ చేస్తాడు. అంటే రిస్ట్ స్నాప్ చేయడం అంటే రిస్ట్ని కొట్టడం, రిస్ట్ని బలంగా కింది కొట్టడం. సో వీటన్ని టెక్నిక్స్ వల్ల నవదీప్ సైని అంత స్పీడ్గా బౌలింగ్ చేయగలుగుతాడు. ఇంకొక మెయిన్ టెక్నిక్ ఫ్రెండ్స్, మీరైన బాడీని చూస్తే నేను ఫస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు ఒక బౌలర్ చీతలాగా ఉండాలి. అంటే చీతా ఎలాగైతే లైట్ వెయిట్ అండ్ ఫ్యాట్ లేకుండా ఉంటుందో, సో నవదీప్ సైని చూసినప్పుడు కూడా మీకు చీతా గుర్తుకు రావాలి. ఎందుకంటే సేమ్ ఈయన కూడా అలాగే ఉంటాడు, సన్నగా, ఫ్యాట్ అస్సలు లేదు బాడీలో. దీనివల్ల ఏమవుతుందంటే స్పీడ్ అనేది రిడ్యూస్ కాదు, ఎక్కువ మజిల్ మాస్ లేదు. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు మజిల్ మాస్ ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి చెప్పాను. మజిల్ మాస్ చూడండి, మీరు వెస్టిండీస్ ప్లేయర్స్ని తీసుకోండి, పొలార్డ్, కార్లోస్ బ్రాత్వైట్, ఆండ్రూ రసెల్, వీళ్ళకి చాలా పవర్ ఉంటుంది. కానీ మజిల్ మాస్ ఎక్కువ ఉండడం వల్ల స్పీడ్ అనేది తగ్గుతుంది. సైనిని చూడండి, నవదీప్ సైని, ఈయన ఎంత లీన్గా ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే బాడీ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకొక యాంగిల్లో నవదీప్ సైని బౌలింగ్ చూద్దాం. సో ఇక్కడ లోడింగ్ చేశాడు, దాని తర్వాత బ్యాక్ ఫుట్ ల్యాండ్ అయింది. చూడండి ఇప్పుడు ఫ్రంట్ ఫుట్. ఇంకొక విషయం ఫ్రెండ్స్, మీరు ఫ్రంట్ ఫుట్ని బ్లాక్ చేయాలి అంటే మీరు కంప్లీట్గా మీ లెగ్ని ఎక్స్టెండ్ చేయాలి. ఇలా చేసినప్పుడే మీరు బ్లాక్ చేయగలుగుతారు. మీరు ఇక్కడ క్లియర్ చూడవచ్చు, ఈయన ఫ్రంట్ ఫుట్ కంప్లీట్గా స్ట్రెయిట్ అయింది. చూడండి ఇక్కడ, చూడండి ఆయన హిప్స్, చూడండి ఆయన నడుము, చూడండి నడుము ముందుకు వెళ్తుంది, ఆయన షోల్డర్స్ ఇంకా వెనకాలే ఉన్నాయి. ఈ టెక్నిక్ వల్ల 80% స్పీడ్ ఈ టెక్నిక్ వల్ల వస్తుంది, హిప్ టు షోల్డర్ సపరేషన్. అండ్ దాని తర్వాత ఫ్రంట్ ఫుట్ బ్లాక్ ఉంది అండ్ ఈయన బాడీ చాలా లైట్ వెయిట్గా ఉంది. లాస్ట్లో రిస్ట్ని కొడుతున్నాడు కాబట్టి నవదీప్ సైని ఇంత ఫాస్ట్గా బౌలింగ్ చేయగలుగుతున్నాడు. సో ఫ్రెండ్స్, నా ఈ వీడియో అనాలిసిస్ని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈయన బౌలింగ్ యాక్షన్లో ఏవేవైతే నేను టెక్నిక్స్ చెప్పానో ఆ టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వండి. సో డెఫినెట్గా మీ బౌలింగ్ స్పీడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నన్ను అడగండి ఫ్రెండ్స్, మీ బౌలింగ్ యాక్షన్ గురించి, బౌలింగ్ స్పీడ్ ఎలా డెవలప్ చేయాలో నేను మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను. ముందు బోర్డులో ఉన్న అందరు ఫేమస్ ఫాస్ట్ బౌలర్స్ బౌలింగ్ అనాలిసిస్ చేస్తాను. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.